హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒకవేళ ఎప్పుడైనా మనం జీమెయిల్ అకౌంట్లో సో ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మనం ఎలా రికవర్ చేసుకోవాలి, ఒకవేళ సిస్టమ్ నుంచి ఎలా రికవర్ చేసుకోవాలి అంటే, ఒకవేళ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాను, సో నా మెయిల్ ఐడి నేను సెలెక్ట్ చేసుకున్నా, ఓకే, బట్ నేను నేను పాస్వర్డ్ని మర్చిపోయాను. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫర్గాట్ పాస్వర్డ్ అనే దానికి నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేశాక ఏమవుతుందంటే, మనల్ని అడుగుతుంది, సో లాస్ట్ పాస్వర్డ్ నువ్వు ఏమి ఇచ్చావో అది ఎంటర్ చేయి సో అని అడుగుతుంది. సో గూగుల్ షీట్ నోటిఫికేషన్ టు యువర్ వివో 1807 ఎస్ఆర్ నోటిఫికేషన్ టు కంటిన్యూ, ఓకేనా, సో ట్రై అనదర్. ఓకే, తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి ఒకటి ఇచ్చింది, సో ఆ మెయిల్ ఐడికి ఇమ్మంటావా అని. సో నాకు ఈ మెయిల్ ఐడి కూడా వద్దు, సో నాకు ఇంకోటి కావాలి, సో ట్రై అనదర్ వే అన్న. సో అప్పుడు మన ఫోన్ నెంబర్ అడుగుతుంది, మన ఫోన్ నెంబర్ అడుగుతుంది, సో లేదా వెరిఫికేషన్ కోడ్, సో వెరిఫికేషన్ కోడ్, ఎస్ వెరిఫికేషన్ కోడ్ దేనికి పంపిస్తుంది, నా ఫోన్ నెంబర్కి పంపిస్తుంది. నా ఫోన్ నెంబర్ లాస్ట్లో 44 అని వస్తుంది, ఓకేనా. దీనికి టెస్ట్ కోడ్ పంపించమంటారా అని అడుగుతుంది. సో టెస్ట్ కోడ్ నేను ఎంటర్ చేశాను. మన మెయిల్కి ఒక పాస్వర్డ్ సెండ్ చేస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిల్కి ఒక మెయిల్ ఐడి ఒక పాస్వర్డ్ వచ్చింది, అది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 569, ఓకే, 483 ఐ థింక్, ఎస్ 483, ఓకే. సో నేను ఎంటర్ చేస్తాను. సో నేను ఎంటర్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, నన్ను కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటారు. సో నేను ఇక్కడ కొత్త పాస్వర్డ్ పెట్టుకుంటున్నా. సో ఏంటంటే గణేష్, GANESH గణేష్ సంథింగ్, ఓకేనా. సో నేను ఏదో ఎంటర్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ కూడా ఏదో పెట్టుకున్నా, ఓకేనా. తర్వాత సరే, ఇక్కడే పాస్వర్డ్ కొంచెం మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు పెట్టుకోండి, ఓకేనా. సో ఏదో ఒక పాస్వర్డ్, సో పాస్వర్డ్ మనం బయటికి చెప్పకూడదు కదా, అందుకే చెప్పట్లేదు. సో మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే ఒక క్యాపిటల్ లెటర్ ఉండేటట్టు చూసుకోండి, ఒకటి నెంబర్ ఉండేటట్టు చూసుకోండి, తర్వాత ఇంకోటి ఏదన్నా స్పెషల్ సింబల్స్ డాట్లు కానీ సో అలాంటివి ఏ ఒకటి పెట్టండి, ఓకేనా. పాస్వర్డ్ క్రియేట్ న్యూ స్ట్రాంగ్ పాస్వర్డ్ దట్ యూ డోంట్ యూస్ ఫర్ ద వెబ్సైట్స్, కొంచెం స్ట్రాంగ్గా ఉండేది వాడమంటున్నాడు, ఓకేనా. సో అగైన్ ఐ ట్రై టు యూస్ దిస్. సో అంటే మనం ఒకవేళ ఈజీగా కనుక పెడితే, సో మే వేరే వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని మనం ఈజీగా యాక్సెస్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి, సో పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్గా పెట్టమని చెప్తున్నాడు అంతే. ఓకే, సో పని చేస్తాను. ఓకే, సో పాస్వర్డ్ మారుస్తున్నాను. అంటే ఇంతకుముందు ఇచ్చిన పాస్వర్డ్ లాగా ఉంటే కనుక యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పాస్వర్డ్తో మనం మళ్ళీ మనం లాగిన్ అవ్వచ్చు. సో మనం ఏదైతే కొత్త మెయిల్ ఐడి ఇచ్చామో, సో కొత్త పాస్వర్డ్ ఇచ్చామో, ఆ కొత్త పాస్వర్డ్తో మళ్ళీ మనం లాగిన్ అవ్వచ్చు. ఒకసారి చూద్దాం. వచ్చేసాను, లాగిన్ అయిపోయాను. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నుంచి లాగ్అవుట్ అయిపోతున్నా, సారీ సైన్అవుట్ అవుతున్నా. సైన్అవుట్ అయిపోయా, ఓకే. సో మళ్ళీ ఒకసారి లాగిన్ అవుతా, సారీ ఇది కాదు, ఇది నేను ఇచ్చింది. ఓకే, సో నాకు నేను అనుకున్న కొత్త పాస్వర్డ్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, నేను అనుకున్న కొత్త పాస్వర్డ్ నేను ఇచ్చేసా. సో నెక్స్ట్ కొట్టాను, సో సేవ్ అయింది, లాగిన్ అవుతుంది. సో ఇలా మనం ఎప్పుడైనా ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మనం ఏమి కంగారు పడాల్సిన పని ఏం లేదు. సో ఎలాగో మన ఫోన్ నెంబర్ అటాచ్ అయ్యి ఉంటుంది కాబట్టి, సో దాంట్లో నుంచి మనం లాగిన్ అయిపోవచ్చు. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ అన్నండి, టేక్ కేర్.